నేషనల్ మెడికేర్ అసోసియేషన్ మరియు సుశ్రిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఏపూరు గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ చౌకీదార్ రవీంద్ర మాట్లాడుతూ, గత కొద్ది రోజుల నుంచి ఏపూరు గ్రామంలో అందరూ విష జ్వరాలతో మంచన పడడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ మరియు సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఏపూర్ గ్రామ పంచాయతీ గూడూరు మండలంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది జరిగింది. అయితే గత 15-20 రోజుల కాంచెల్లి ఏపూర్ గ్రామ వాస్తవ్యులు తీవ్రమైన జ్వరాలతో, అంటే వైరల్ ఫీవర్స్ మరియు జాయింట్ పెయిన్స్, జనరలైజ్డ్ అంటే శారీరకంగా వాళ్ళ వీక్నెస్ ఉందని తెలిసి ఊరంతా మొత్తం మంచాన పడ్డారని చెప్పేసి మానకోట మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వారి ఆధ్వర్యంలో సుశ్రుత ఫౌండేషన్ వారి సహకారంతో ఈ యొక్క ఏపూర్ గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పెద్దల సహకారంతో మేము ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. రోజు ఇవాళ మమ్మల్ని అందిస్తూ ఉన్నారు కాబట్టి మా గ్రామ పక్షాన, మా గ్రామ ప్రజల పక్షాన మరి సుశ్రుత ఫౌండేషన్ మరియు ఈ మెడికో ఆర్గనైజేషన్ మరియు ఇక్కడ మాకు సేవలు అందించడానికి విచ్చేసిన మరి డాక్టర్లందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియపరుస్తూ మరి వాళ్ళకు ధన్యవాదాలు తెలియపరుస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.